వెల్కమ్ టు అమూల్య రెసిపీ. ఈరోజు మనం ఆవకాయ అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, శనగపప్పు, ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకోవాలండి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, నూనె, ఆవకాయ అన్నం. ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకున్న అన్నంలో ఆవకాయ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇన్స్టాంట్గా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపేశాం కదండి, సో దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఆగాక అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే కరివేపాకు వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నంని ఈ పోపులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలానే కాసేపు స్టవ్ మీద పెట్టే కలుపుతూ ఉండాలండి, లేదంటే అన్నం మాడిపోతుంది. సో కొద్దిగా వేడయ్యే వరకు స్టవ్ పైనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది వేడైపోయిందండి, సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నోరూరించే ఆవకాయ అన్నం రెడీ. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదండి, సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని గుమగుమలాడే వంటల కోసం మా అమూల్య ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.